हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ई रोज़ स्पेशल डिश वच्चेसी रागी लड्डू। रागी लड्डू मन की हेल्थ की एंतो मंचिदी। रागी पिंडी चाला मंचिदन्नमाट मन हेल्थ की। सो मन इट्ला इट्ला अयिते कोंचेम ईजीगा तीनेस्तामन्नमाट। अंदुके ई रोज़ मीकु ई रेसिपी चेप्तुन्नानु। फर्स्ट मनम ओक पैन तीसुकोवाले, दांट्ला నెయ్యి వేసుకోవాలి మనం। ఒక 3 స్పూన్స్ 3 4 స్పూన్స్ వేసుకోవచ్చు। నెయ్యి ఎక్కువ వేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు, మనకి హెల్త్ కి మంచిదే నెయ్యి। వేసుకున్నాక ఒక బౌల్ రాగి పిండి తీసుకుంటున్నాను నేను। ఒక బౌల్ రాగి పిండి వేస్తాను। వేసి దాంట్లో నెయ్యిలో మంచిగా వేయించుకోవాలన్నమాట। రాగి పిండిని మంచిగా వేయించుకుంటే కొంచెం ఏదైనా పచ్చి వాసన ఉన్నా కూడా ఉండకుండా మంచిగా నెయ్యితో వేగుతుంది కదా, వేగుతున్నందుకు మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట అందులో రాగి పిండిలో। మనకి ఎప్పటి వరకు వేయించాలంటే మనం వేయిస్తున్న కొద్దీ మనకి ఒక మంచి ఫ్లేవర్ స్మెల్ వస్తుందన్నమాట। ఆ ఫ్లేవర్ స్మెల్ వచ్చే వారికి మనము ఆ పిండిని వేయించుకోవాలి। అవసరం పడితే మధ్యలో కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు। చూసారు కదా, ఇదిగోండి వేగినాక ఈ కలర్ లోకి వచ్చిందన్నమాట మంచిగా। ఇప్పుడు నేను వేగింది కదా, వేగిన దాన్ని ఒక బౌల్ లోకి తీసుకుంటున్నాను। తీసుకున్నాక మళ్ళీ కొంచెం నెయ్యి వేస్తున్నాను పాన్ లో। నెయ్యి ఎందుకు వేస్తున్నాను అంటే ఇప్పుడు నెక్స్ట్ నేను కొబ్బరి వేయించుకోబోతున్నాను। దాంట్లో నెయ్యిలో వేయించుకోవాలి కొబ్బరి కూడా, చాలా మంచిది, చాలా బాగుంటుందండి పచ్చి కొబ్బరి। నెయ్యిలో వేయించుకుంటే కొబ్బరి అంత టేస్ట్ ఉంటుందనేసి మనకి ఇది చేస్తే తెలుస్తుంది। ఇలా బ్రౌన్ అయ్యే వరకు వేయించుకోవాలి। వేయించుకున్నాక ఇవి కూడా మనం ఒక ప్లేట్ లోకి తీసి పెట్టాలి కొబ్బరి కూడా। మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని పాన్ లో మనం ఇప్పుడు బాదం ఇంకా కాజు వేసుకొని ఇవిటిని కూడా మంచిగా వేయించుకోవాలన్నమాట। బాదాము కాజు మంచి వేగినాయి। ఇప్పుడు అవన్నీ ఒక ప్లేట్లో తీసి పెట్టుకున్నాను। తీసి పెట్టుకున్నాం కదా, చూసారు కదా అవి కొంచెం చల్లారాలి। ఇప్పుడు మనం ఇవి గ్రైండింగ్ చేసుకోవాలి। గ్రైండింగ్ చేసుకునే ముందు కొంచెం చల్లారాలి, వేడివేడిగా గ్రైండింగ్ చేయొద్దు। చల్లార్చినాక సెపరేట్ సెపరేట్గా గ్రైండింగ్ పెడుతున్నాను। ఫస్ట్ నేను బాదాం ఇంకా కాజు గ్రైండింగ్ చేస్తున్నాను ఫస్ట్। గ్రైండింగ్ అయిపోయింది, ఇప్పుడు చూసారు కదా అట్లా పౌడర్ మంచిగా అవ్వాలి। మరీ ఎక్కువ సాఫ్ట్ పౌడర్ కాకుండా కొంచెం దొడ్డు దొడ్డుగా ఉండాలి। నెక్స్ట్ నేను కొబ్బరి గ్రైండ్ చేసుకుంటున్నాను। కొబ్బరి కూడా మంచి పేస్ట్ అయ్యింది, మరి ఎక్కువ సాఫ్ట్ అయిపోద్దు ఎందుకంటే ఇది లడ్డు కదా, కొంచెం బరుకుగా ఉండాలన్నమాట। ఇప్పుడు నేను అదే పాన్ తీసుకున్నాను, దాంట్లో ఆల్రెడీ కొంచెం నెయ్యి ఉంది, మనం ఫ్రై చేసుకున్నాం కదా అప్పుడు నెయ్యి వేసినాం అది ఉంది। దాంట్లోనే మళ్ళీ మనం వేయించుకున్న రాగి పిండి
రాగి పిండి వేసి మంచిగా కలపాలి. రాగి పిండి వేసుకున్నాం కదా, మళ్ళీ ఇప్పుడు పౌడర్ చేసుకున్నాం కదా మనం, కాజు, బాదాము, కొబ్బరి, ఈ పౌడర్లన్నీ మళ్ళీ మనం వేసుకోవాలి. ఫస్ట్ నేను కాజు బాదం పౌడర్ వేసేసుకొని కలుపుతున్నాను. ఇప్పుడు నేను కొబ్బరి పౌడర్ వేస్తున్నాను, డైరెక్ట్ గ్రైండర్లోంచి వేసేస్తున్నాను, సపరేట్కి తీయలేదు ఇంకా, ఎట్లా మిక్స్ చేయాలి కదా అనేసి. ఇప్పుడు మనం ఒక దీక్ష తీసుకొని దాంట్లో 1 కప్ వాటర్ పోసుకొని ఇప్పుడు బెల్లం పాకం తయారు చేసుకోవాలి మనం. దాంట్లో బెల్లం వేసుకుంటున్నాను నేను. షుగర్ పాకం బదులు బెల్లం పాకం బెటర్ అనేసి నేను బెల్లం పాకం చేస్తున్నాను. హెల్త్కి కూడా మంచిది బెల్లం కాబట్టి, దాంట్లో ఐరన్ ఉంటుంది. నేను పాకాన్ని జల్లెడ పట్టి పోసిన, ఎందుకంటే మనకు అందులో ఏదైనా డస్ట్ తినా ఏమన్నా ఉన్నా కూడా మనకి అందులో రాకుండా ఉంటుంది, జల్లెడలో ఆగిపోతుంది అన్నమాట, అందుకే జల్లెడ పట్టిన పాకాన్ని. ఇప్పుడు నేను లడ్డూలు చేస్తున్నాను, దాన్ని రాగి లడ్డు, ఇదే రాగి లడ్డు. చూసిర్రు కదా ఎంత ఈజీయో రాగి లడ్డు, వెరీ హెల్దీ అండ్ వెరీ ఈజీ రెసిపీ మీకు మ్యాక్సిమం. థ్యాంక్ యూ అండి ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.